వయసు పెరిగిన కొద్దీ అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే చేసి చేసుకుంటే గిది కాదు గిదన్న గిది కాదు ఎవరి ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు, ఎవరు ప్రవర్తించకూడదు, ఎవరి స్వేచ్ఛని ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించకూడదు అది అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల సమస్యల పట్ల తనకే కనసన్నట్టు ఇప్పటిదాకా పాలించిన పాలకులకు మెదడు లేనట్టు అవగాహన లేనట్టు అభివృద్ధి గురించి పట్టించుకోలేనట్టు వారు మాట్లాడుతున్నారు. స్వయంగా వారి మాటలు గతంలో ఏం మాట్లాడినో అది వేసుకొని ఇవాళ అక్కడ ఏముందో కనుక చూస్తే ఆయన మాటలకి చేతలకి పొంతన ఉండదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తే గవర్నర్ గారి ఇంటి ముందే పడవలేసుకొని ప్రయాణం చేసే దుస్థితి ఉన్నది. పాలకులు ఆనాటి పాలకులకి విజన్ లేదు, షార్ట్ సైట్ తప్ప దూరదృష్టి లేదని చెప్పారు. ఇవాళ ఇదే తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు హైదరాబాద్ నగరం మునిగిపోయింది. రెండవది కరీంనగర్ పోతాడు, ఇది డల్లా సగరం చేస్తా అంటాడు, ఇలా హైదరాబాద్ ఇదో వాషింగ్టన్ చేస్తా అంటాడు. ఏ నాగరికత అయినా ఏ నగరమైనా నదుల పక్క పడుతుంది. నాగరికత నిలిచింది ఏంటి, నాగరికత అభివృద్ధి చెందింది నదుల పక్క పడుతుంది. మీరు లండన్ థేమ్ నది, థేమ్స్ లండన్లో థేమ్స్ నది, ఇవాళ వారు చెప్పిండ్రు హైదరాబాద్లో ఉన్న మూసి లక్షల మంది ప్రాణాలతో చెలగాట మారుతుంది. ఆడ పండే పంట కూరగాయలు విషతుల్యమవుతూ ఉన్నాయి, వాటి తిన్న ప్రజానీకం ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది. ఆడ బోర్లు వేస్తే పచ్చడి నీళ్ళు వస్తాయి బయటికి, ఆ నీళ్లు నోట్లో పోసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజల ఆరోగ్యం కోసమే ఇవాళ ప్రతి కుటుంబం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. 30% ఆఫ్ దేర్ ఇన్కమ్ ఖర్చు పెడుతున్నారని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి దానికోసం ఒక అథారిటీ వేసిండు, దానికి ఒక చైర్మన్ వేసిండు. ఇప్పటి వరకు ఆ మూసి ప్రక్షాళన పూర్తి కాలేదు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇవాళ ఒక రూపాయి బిల్ల లేస్తే 5 మీటర్ల లోతున్నా కూడా కనపడదని చెప్తాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మూసీ నదిలో 5 పైసల బిల్ల కాదు, 5 పైసల బిల్ల కాదు, అక్కడ పోయి నీళ్ళ చేతులు తీసుకుంటే చేతులు తిమతిమా అని చెప్పి ఇలా వైద్యులయ్యే పరిస్థితులు. నేను ఒకటే ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నాను, ఇలా ఇవన్నీ సమస్యలు పక్కకు పెట్టి ఏదో దేశానికి వెలుగబెడతా అన్నట్టుగా వందల కార్లు పట్టుకొని తెలంగాణ ప్రజల సొమ్ముని ఒక నీళ్ళ మంచినీళ్ళ ఖర్చు పెట్టి 600 కార్లతోటి 700 కార్లతోటి మహారాష్ట్ర మీద దాడి చేసిన ప్రయత్నం చేస్తాం. అక్కడి ప్రజానీకం అక్కడి ప్రజాప్రతినిధులంతా కూడా అసహించుకుంటున్నారు, ఏంది మా మీద దాడి చేస్తున్నా కేసీఆర్ అని చెప్పి అసహించుకుంటున్నారు. నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇవాళ హైదరాబాద్లో ఉంటున్న మూసీ నది ఇటుపక్క అటుపక్క ఒక 5 కిలోమీటర్ల పరిధిలో ఇలా మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా విషతుల్యమైపోయింది. ఆడ తినేటువంటి ఆడ పండించే కూరగాయలు కానీ ఆడ తాగే నీళ్లు కానీ ఆడ వాడుతున్న కూర్చున్న దోమలు కానీ ఇలా ప్రజలు జీవించలేకపోతున్నారు. నీవు ఏదైతే థేమ్స్ నదిలాగా చేస్తా అని చెప్పినావో థేమ్స్ నది దేవుడు ఎరుగు, కనీసం ప్రజలు అనారోగ్య పాలు కాకుండా ఉండే పద్ధతిలో దాన్ని ప్రక్షాళన చేపట్టాలని చెప్పి పర్యావరణవేత్తలు అక్కడ బాధితులంతా కూడా గత అనేక రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తారు. ఇంకా అది కొనసాగుతూ ఉంది. ఇవాళ దాన్ని మన తెలిసి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో, మరి పట్టించుకుంటుందా లేదా, మరి ఆ రిపోర్టు దొరుకుతున్నాయా లేదా, వెంటనే దాని మీద దృష్టి పెట్టి చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతాను.